తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మోర్చ రోగిలాగా ఒక సైకోలాగా మోర్చ రోగికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయో అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తాబేదారులైన యనమల రామకృష్ణుడు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సొల్లు దేవినేని ఉమా గారు వీళ్ళందరూ కూడా వింత వింత ప్రవర్తనలు విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీళ్ళ వేషాలు మూర్చ రోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా మీడియా ముందుకు వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజలంటే ఆ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడే భాష అవ్వచ్చు విచిత్ర వేషాలు అవ్వచ్చు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే మాటలు ఈయన చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే భయపడేవాడంట అసలు భయపడటం దేని గురించి భయపడాలో మాకైతే అర్థం అవట్లా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చూసి భయపడలేదు ఈయన మాటలు అసలు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎందుకు ఈ విధంగా ఒక మూర్చ రోగిలాగా ఒక సైకోలాగా ఒక పిచ్చి వేషాలు వేసే వ్యక్తిలాగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది 40 సంవత్సరాల అనుభవం ఉంది నీకు సుమారుగా 75 సంవత్సరాల వయసు ఉంది నువ్వు మాట్లాడే మాటలు అసలు నీ చేతలు చూస్తూ ఉంటే ఎందుకు పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మాట అంటే ఒక మూర్చ రోగిలాగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మారిపోయాడంటే ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతూ ఉన్నా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నీకు మూర్చ వచ్చిందా అని చెప్పేసి నాకైతే ఆయన పరిపాలన విధానం చూసి నీకు మూర్చ రోగిలాగా మారిపోయి ఉంటావు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదవి చేపట్టిన 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర భారతదేశ చరిత్రలో లేదు ఆ 4 లక్షల ఉద్యోగాల్లో కూడా 134,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే ఒక్కసారి కల్పించిన గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఒక మూర్చ రోగిలాగా మారిపోయి ఉంటాడు అనుకుంటా అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సెషన్లోనే ఆ చట్టాన్ని చేసి ఆ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన మాకు అందించిన గొప్ప చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడికి వాళ్ళ తాబేదారులందరికీ కూడా మూర్చ రోగం వచ్చి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా అదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించి చట్టం చేశారు అదే కాదు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు ఇదే కాదు 50% మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో అవ్వచ్చు నామినేటెడ్ వర్కుల్లో అవ్వచ్చు 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి మూర్చ రోగుల్లాగా గెలగెలగెలగ కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు 50%
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ పాటించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క బటన్ నొక్కితే 173,000 మంది ఆటో అన్నలకి వాళ్ళ అకౌంట్లో ఒక గంటలో ఒక్కొక్కళ్ళకి 10,000 రూపాయలు, అంటే 173 కోట్ల రూపాయలు ఒక్క బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూశాడా, మతం చూశాడా, పార్టీ చూశాడా, రంగు చూశాడా, ఏమి చూడలా చంద్రబాబు నాయుడు గారు. పేదవాడి గుండె చప్పుడు చూసి ఆయన చెప్పిన మాట చెప్పినట్టు నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి, గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చూసి నీకు మోసరోగం వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇదే కాదు, రేపు 15వ తారీఖున 60 లక్షల రైతు కుటుంబాలకి సరాసరి నేరుగా రైతు భరోసా 8,750 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళబోతా ఉంది. ఇది చూసి, ఇది చేస్తున్నాం కాబట్టి మీ అందరికి కూడా మూత్రరోగాలు కొట్టుకుంటా ఉన్నారా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.